ఫ్రెండ్స్ చేపలలో కొరమట అంటేనే ఒక స్పెషల్ ముళ్ళు తక్కువ ఉంటుంది రేటు మటన్ రేటు ఉంటుంది అండ్ మనకు లైవ్ ఫిష్ దొరుకుతుంది దాన్ని ఇప్పుడు ఎట్లా చేయాలనేది చూద్దాం ఫస్ట్ ఇట్లా బాండి పెట్టుకొని ఒక చెంచా ధనియాలు సగం చెంచా జీలకర్ర సగం చెంచా మెంతులు వేసుకోవాలి మెంతులు హెల్త్కు చాలా మంచిది వేసుకొని కొద్దిసేపు ఎంపుకోవాలి వంపుకున్న తర్వాత ఒకటి ఇరపకాయలు వేసుకోవాలి రెండు మూడు నిరపకాయలు వేసుకొని కొద్దిసేపు ఎంపుకోవాలి ఒక నిమిషం అంతసేపు ఎంపుకున్న తర్వాత మళ్ళీ ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం అంతసేపు సేపు ఎంపుకోవాలి ఎంపుకొని అది మొత్తం జర డ్రై అయినాక మనం ఇట్లా మిక్సీ బౌల్ వేసుకొని డైరెక్ట్ పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో మళ్ళీ కొంచెం ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి నార్మల్ సైజు ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిరిపక్కాయలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇది పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ని కూడా కొంచెం పక్కన పెట్టుకుందాము మనం వేసేటప్పుడు వేసుకుందాం ఇట్లా మనం చేయడానికి ఒక బౌల్ పెట్టుకోవాలి మనం ఫిష్ కర్రీ వేయడానికి సరిపోయినంత బౌల్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి దాంట్లో దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు మూడు ఇలాచీలు రెండు మూడు లవంగాలు కొంచెం షాజీర్ వేసుకోవాలి నేను మిరియాలు ఇంట్లో వేస్తలేను ఎందుకంటే అది గరం మసాలాలు ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుంది మళ్ళీ అవుతుంది కాబట్టి నేను వేస్తలేను వీటితో పాటు కొద్ది అంతా కలమ్మకి వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు ఎంపుకోవాలి ఒక నిమిషం అంతసేపు వేంపుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ వేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఆనియన్ కంప్లీట్గా మంచిగా కొంచెం రెడ్ రెడ్గా అయ్యే వరకు ఎంపుకోవాలి మంచిగా ఎంపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మంచిగా ఎగుతుంది నీకు మీకు చూపిస్తాను నేను ఇట్లా కావాలి అంటే మాడిపోవద్దు కానీ రెడ్ రెడ్గా కావాలి ఇట్లా అయినాక అల్లమెల్లిగడ్డ పేస్టు ఒక వేసుకోవాలి పసుపు సగం చెంచేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనం కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత మనం నిరపొడి వేసుకోవాలి నిరపొడి నేను ఒకటి సగం చెంచేస్తున్నా కొంచెం పెద్దగా ఉంది చెంచా కాబట్టి తర్వాత కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ వేసుకోండి సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు ఇప్పుడు మనం మళ్ళీ ఒక నిమిషం అంతసేపు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఒక నిమిషం అంతసేపు మనం ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాయి ఆల్రెడీ అవి వేసుకోవాలి వేసుకొని వాటర్ వేయకూడదు టమాటోలు అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఏం మాడిపోదు ఇట్లా మొత్తం కలుపుకొని పుదీనా కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల అంటే టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే లోపల మనం చింతపండు నానబెట్టుకున్నాము ఆల్రెడీ ఈ చింతపండుని పిసికి మనం అందులో వేయాలి ఆ చారు మొత్తం అందులో వేయాలి చింతపండు చారు కొంచెం చింతపండు పోస్తేనే టేస్ట్ మంచిగా ఉంటుంది అందుకని చింతపండు కంపల్సరీ పోసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎన్ని వాటర్ కావాలనేది చూసుకొని రిక్వైర్మెంట్ని బట్టి పోసుకోవాలి దీన్ని బాగా మసలు పెట్టుకోవాలి ఇట్లా ఇది బాగా మసులుతుంటే మనం ఫిష్ని ఆల్రెడీ కట్ చేసినే తీసుకొస్తాం కదా మంచిగా కడుక్కోవాలి కడుక్కొని ఉప్పు పసుపు వేసి కడుకుంటే కొంచెం స్మెల్ రాదు ఇట్లా కడుకున్న ఫిష్ని మనం అనలు వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చిన నేను దాన్ని కొంచెం స్లోగా అనలు వేసుకోండి మొత్తం కూడా ఇట్లా ఫిష్ మొత్తం అనలు వేసుకున్న తర్వాత స్టార్టింగ్లోనే కొంచెం కలపాలి ఎందుకంటే తర్వాత అది ఉడికినాక చాలా మెత్తగా అయిపోతుంది కాబట్టి నుజ్జు నుజ్జ అయిపోతుంది ఎక్కువ కలిపితే స్టార్టింగ్లోనే కొంచెం అంతా అందులో కలిసేటట్టుగా కలుపుకోవాలి దీంట్లోనే మనం ఫస్ట్ పొడి వేసుకున్నాం కదా ఆ పొడిని మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అంతసేపు మనం ఉడకబెట్టుకోవాలి ఇట్లా అయినా మధ్యలో మధ్యలో కూడా తీసి మనం కొంచెం సైడ్స్ కదిలియాలి ఎందుకంటే కదిలిస్తేనే మంచిగా ఇట్లా మరి మరీ గట్టిగా కలపకుండా సైడ్ సైడ్స్ నుంచి కదిలియాలి ఇది వాటర్ వాటర్ ఉందంటని చెప్పి అనుకోవద్దు ఆల్రెడీ మనకు టెన్ మినిట్స్ పైన అయింది ఇట్లా అలా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇది ఉడికిన కొద్దిగా మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది అండ్ ఉడికిన కొద్దిగా చాలా దగ్గరకు అవుతుంది మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏంటంటే అనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు ఫైనల్గా ఎట్లయితుంది అనేది కూడా మీకు చూపిస్తుంది ఇట్లా వాటర్ వాటర్ ఉంది కదా ఉడికిన తర్వాత మనకి ఇట్లా కొంచెం బిగ్గర్ అవుతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి తినండి హ్యాపీగా